हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल हेशन्नु। सो ई रोज वीडियो मात्रम सूपर इंट्रेस्टिंग अंड सूपर एक्साइटिंग उंडबोतुंदी। सो मीरंदरू चूसे उंटारु बिग बॉस सीजन 5 डे 2 प्रोमो अनेदी। असल प्रोमो चूडंगाने नेनैते फुल गा एक्साइट अयिपोयानु, बिकॉज़ प्रोमो चूसामंटे फुल फाइटिंग्स अन्नमाट, तर्वात कोन्नि असलु बीभत्समैन रेज वेल्लिपोयारन्नमाट अंदरू पार्टिसिपेंट्स। सो एप्पुडेप्पुडु फुल एपिसोड चूद्दामा, एप्पुडेप्पुडु चेप्दामा अनेसि नेनु मीकु वेट चेस्तूने उन्नानु। सो इप्पुडैते क्विक गा वीडियो स्टार्ट चेसेद्दाम। सो वीडियोलो అయితే మెయిన్గా మనకి మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయన్నమాట। సో ఆ ఫైట్ సీన్స్ అనేవి టోటల్గా 3 ఉన్నాయి। ఫస్ట్ వచ్చి సిరికి లోబోకి మధ్య జరుగుతుంది, సెకండ్ ఫైట్ సీన్ వచ్చి ఆర్జే కాజల్కి అండ్ లహరి మధ్య జరుగుతుందండి। సో లాస్ట్ వీడియో ఎండింగ్లో మాత్రం జెస్సీకి అండ్ అని మాస్టర్కి మంచి ఎక్స్ట్రీమ్ ఫైట్ జరుగుతుందన్నమాట। సో ఈ మూడు ఫైట్స్ గురించి అయితే డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను, అండ్ ఈ ఫైట్స్లో ఎవరిది మిస్టేక్ నా ఒపీనియన్ ప్రకారం అయితే కూడా ఈ వీడియోలోనే చెప్తాను మీకు, ఓకేనా। సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము। సో డే 2 అనేది స్టార్ట్ అయిన వెంటనే మనకైతే ప్రియాంక గారి సీన్ చూపి అన్నమాట। ప్రియాంక గారు తన ఎమోషనల్ జర్నీ గురించి అయితే కొంతమంది కో పార్టిసిపెంట్స్ తో షేర్ చేసుకుంటారు। సో ఆ సీన్ అయితే బానే ఉంది। సో తర్వాత సీన్ కొచ్చినప్పటికి డాన్స్ అన్నమాట। సో మార్నింగ్ సాంగ్ డాన్స్ ఉంటది కదా, సో ఆ డాన్స్ లో ఈవెన్ దో ఉమా గారికి అండ్ కొంతమంది పార్టిసిపెంట్స్ కి కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఉమా గారు అయితే చాలా యాక్టివ్ గా కూడా డాన్స్ చేశారు। సో నాకైతే బా నచ్చింది అన్నమాట। నెక్స్ట్ సీన్ కొచ్చేటప్పటికి కిచెన్ లో ఉమా గారు, సరయు అండ్ శ్వేత గారు ముగ్గురు ఉంటారన్నమాట। సో ఆ ముగ్గురు ఉన్నప్పుడు ఉమా గారు పాయింట్ రేస్ చేస్తారన్నమాట। సో కిచెన్ లో మనమే ఎప్పుడు చేస్తూనే ఉంటాము, సో మనతో పాటు మనకి హెల్ప్ఫుల్ గా బాయ్స్ కూడా అట్లీస్ట్ కుకింగ్ కాకపోయినా కానీ అట్లీస్ట్ చాపింగ్ అంటే కట్టింగ్స్ ఇవన్నీ కూడా చేస్తే మనకి ఏదో కొంత హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా అని చెప్పి ఒక డిస్కషన్ అయితే రన్ అవుతూ ఉంటుందన్నమాట। సో ఈ డిస్కషన్ బేస్ మీద అయితే ఇవాల్టి ఎపిసోడ్ లోనే ఒక మంచి ఫైట్ కూడా జరుగుతుంది, అది కూడా ముందు ముందు చెప్తాను మీకు। నెక్స్ట్ సీన్ కొచ్చేటప్పటికి లహరి గారు అండ్ కాజల్ గారు కూర్చొని జస్ట్ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట। సో అప్పుడు కాజల్ అడుగుతుంది లైక్ ఇంకా మన మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే లెట్స్ క్లియర్ ఇట్ అవుట్ అని చెప్పి, సో అప్పుడు లహరి గారు వచ్చేసి ఒక రోజు కూర్చొని క్లియర్ చేసుకునే ఇష్యూస్ అయితే అసలు మన మధ్య అంత పెద్ద ఇష్యూస్ కూడా లేవు, ఈవెన్ దో నేను నీ గురించి చాలా పాజిటివ్ గానే చెప్పాను కాజల్ గారు అని చెప్పి కొంచెం ఫ్రెండ్లీ డిస్కషన్ జరుగుతుందన్నమాట। నెక్స్ట్ సీన్ కొచ్చేటప్పటికి రవి గారికి అండ్ విశ్వ గారికి మధ్య ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది ఉంటుందన్నమాట। సో అప్పుడు రవి గారు ఏదో ఒక విషయంలో విశ్వ గారిని అన్న అని చెప్పి అంటారు। సో అందుకు విశ్వ గారు ఎక్కడో కొంచెం ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యి వాళ్ళ బ్రదర్ని గుర్తు తెచ్చుకొని చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి కూడా ఏడుస్తారనమాట। సో అది కొంచెం నాకైతే సెంటిలాగా అనిపించింది। ఇప్పుడైతే ఫస్ట్ హాట్ ఫైటింగ్ సీన్ దగ్గరకు వచ్చేద్దాము। సో సీన్ లోకి వచ్చేటప్పటికి లోబోకి సిరికి మధ్య ఫస్ట్ కాన్వర్సేషన్ బాగానే ఉంటుందన్నమాట। సో అది పోను పోను ఒక ఫైట్ సీన్ లాగా క్రియేట్ చేసి ఒక పెద్దగా ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట, బట్ లాస్ట్ లో వచ్చేటప్పటికి వీళ్ళిద్దరే గట్టిగా నవ్వేసుకొని ఒక ప్రాంక్ లాగా క్రియేట్ చేసిస్తారనమాట। సో ఇదంతా చూసి కో పార్టిసిపెంట్స్ కూడా నిజంగానే వీళ్ళు ఏమైనా గొడవ పడుతున్నారేమో అని చెప్పి కొంచెం ఫీల్ అయిపోతారనమాట। సో దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే సన్నీ గారు వచ్చి ఎందుకు మీరు ఎమోషన్స్తో ఆడుకుంటారు ఇట్లాంటివన్నీ అని చెప్పి చెప్తారు। సో సన్నీని యానీ మాస్టర్ కూడా సపోర్ట్ చేస్తుంది, అలాగే కొంతమంది కో పార్టిసిపెంట్స్ కూడా సన్నీకే సపోర్ట్ చేస్తారు। సో ఇదే టైంలోనే సరియు కూడా ఎందుకు మీరు నిజంగానే కంటెంట్ కోసం ఏమైనా చేస్తున్నారా అని చెప్పి సిరిని అంటుందన్నమాట। సో ఎప్పుడైతే కంటెంట్ గురించి అని చెప్పి సరియు మాట్లాడుతుందో వెంటనే సిరి స్టార్ట్ చేస్తుందన్నమాట, లేదు నేనేం కంటెంట్ కోసం చేయలేదు, నేను నిజంగానే లోబో అన్న మాటలకి హర్ట్ అయ్యే రియాక్ట్ అయ్యాను, నేను నిజంగా అసలు కంటెంట్ గురించి అయితే చేయలేదని చెప్పి కొంచెం కవర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట। సో ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే సిరి ఈవెన్ తో ఆ ఫైట్ అంతా జరిగి అంతా ఓకే అయిన తర్వాత కూడా బాగానే ఉంది, బట్ ఎప్పుడైతే సన్నీ గారు ఎమోషన్స్ అనే వర్డ్ రేస్ చేస్తారో సో వెంటనే ఇంకా సిరి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిందనమాట। చేస్తే నెక్స్ట్ సీన్ లో స్మోకింగ్ ఏరియాలో లోబోకి సరియుకి మధ్య ఒక కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట। సో ఆ కాన్వర్సేషన్ లో మనకి తెలిసింది ఏంటి అంటే అప్పుడు లోబో చెప్తారనమాట, లేదు ఫస్ట్ నా దగ్గరికి సిరి వచ్చింది, సో ఇలా మనం ఒక ప్రాంక్ లాగా చేద్దామని చెప్పి చెప్తుంది। సో చెప్పిన తర్వాత మేమైతే అట్లనే ప్రాంక్ గానే అనుకొని ఇట్లా చేశామని చెప్పి లోబో చెప్తారనమాట। ఈవెన్ లోబో ఏమంటాడు ఇంకొక పాయింట్ ఏమంటాడు అంటే సో మా మధ్య జరిగిన కాన్వర్సేషన్కి సాక్ష్యం వచ్చి నా మైకే నా బిగ్ బాసీ అని చెప్పి కూడా చెప్తాడనమాట। సో ఈ ఫైట్లో నా ఒపీనియన్ ఏంటి అంటే ఆబ్వియస్గా సిరినే ఫస్ట్ ఈ ఫైట్ ఇదంతా చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు అంటే తను ఇనిషియేట్ చేసినప్పుడు వన్స్ మళ్ళీ సరియు ఇట్లా కంటెంట్ కోసమే చేస్తున్నారు కదా అన్నప్పుడు జస్ట్ కాంపిటేటివ్గా లేకపోతే స్పోర్టివ్గా తీసుకొని వదిలేయాల్సింది, మళ్ళీ దాన్ని పట్టుకొని లాగాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ మై ఒపీనియన్. సో నెక్స్ట్ సీన్ లో అయితే మనకి థండర్ టాస్క్ అనేది జరుగుతుందన్నమాట. సో అందులో ఫస్ట్ అయితే మానస్ గారు సారీ ఫస్ట్ అయితే విశ్వ గారు గెలుస్తారు అండ్ సెకండ్ అయితే మానస్ గారు గెలుస్తారు. సో మానస్ గారికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారనమాట. సో ఎవరి మానస్ గారు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో సో వాళ్ళు నైట్ వన్స్ అందరూ పడుకున్న తర్వాతే ఆ కన్సర్న్ పర్సన్ పడుకోవాలి, అండ్ ఎప్పుడైనా పార్టిసిపెంట్స్ మధ్యలో లేసి ఏమైనా వాష్రూమ్స్ కానీ అట్లా ఏమైనా యూజ్ చేసుకున్నా కానీ ఫస్ట్ అయితే ఆ పార్టిసిపెంట్స్
ఆ పర్టికులర్ పర్సన్ని లేపి దాని తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత వన్స్ ఆ కంటెస్టెంట్ పడుకున్న తర్వాతే ఈ కన్సర్న్ పర్సన్ పడుకోవాలి. సో దానికైతే మానస్ గారు కాజల్ని చూస్ చేసుకుంటారనమాట. సో ఈ టాస్క్ గురించి లోపల డిస్కషన్ జరిగే టైంలోనే కాజల్కి అండ్ లహరి గారికి మధ్య ఒక స్మాల్ డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అదే కొంచెం పోను పోను ఒక పెద్ద బిగ్ ఫైట్ లాగా జరుగుతుందనమాట. సో ఆ ఫైట్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే కాజల్ గారు లహరి గారి దగ్గరకు వస్తారనమాట. అంటే మామూలు కంటే కొంచెం ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసి డోంట్ టేక్ ఇట్ పర్సనల్ అని చెప్తుందనమాట. సో దానికి లహరి గారు డోంట్ అటాక్ మీ అంటారు. అప్పుడు కాజల్ గారు కొంచెం ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. అంటే ఓ మై గాడ్ అని చెప్పి ఒక టూ టైమ్స్ అంటారు. సో దానివల్ల కొంచెం పెద్ద సీన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ డైలాగ్కి లహరి గారేమో కంటెంట్ క్రియేట్ చేయకు అని అంటూనే ఒక పెద్ద కంటెంట్ క్రియేట్ చేశారు. సో నాకు కాజల్ గారు ఏమో కానీ లహరి గారు అయితే ఒక పెద్ద కంటెంటే క్రియేట్ చేశారు. ఒక పెద్ద పెద్ద డిస్కషన్ చేశారనమాట దాని గురించి. సో ఈ డిస్కషన్ జరుగుతుండగానే ఉమా గారు కూడా ఎంటర్ అవుతారనమాట. సో ఉమా గారు ఒపీనియన్ ఏంటి అంటే, జస్ట్ కిచెన్లో వాళ్ళే కాకుండా కొంతమంది బాయ్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలి, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి అని ఉమా గారు ఒపీనియన్ అనమాట. సో కరెక్ట్ టైంలో మానస్ గారు వచ్చి అర్జే కాజల్ గారిని బయటకు తీసుకెళ్ళడం నాకైతే అదొక మంచి పాయింట్ అనిపించింది అనమాట. సో అక్కడే ఉన్న రవి గారు అయితే కొంచెం కాజల్ని కన్సోల్ చేశారనమాట. సో తప్పు నీది ఉంది, తనది ఉంది, సో ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి కొంచెం అయితే సీన్ అయితే సెటిల్ చేసేస్తారనమాట. సో ఈ ఇన్సిడెంట్లో నాకు 30% వచ్చి కాజల్ గారిది మిస్టేక్ అనిపిస్తే, లహరి గారిది ఒక 70% మిస్టేక్ అనిపిస్తుంది. బికాస్ లహరి గారు మళ్ళీ దాన్ని అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చి థర్డ్ ఫైటింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే యానీ మాస్టర్కి జెస్సీకి మధ్య జరిగిన ఫైటింగ్ గురించి మాట్లాడుకుందాము. సో సీన్లో ఏంటి అంటే, ఒక రూమ్లో యానీ మాస్టర్, విశ్వ గారు అండ్ మానస్ గారు ఉంటారనమాట. యానీ మాస్టర్ వచ్చి వీళ్ళతో ఇలా చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది అంటే, హమీదా వచ్చి జెస్సీ పక్కన సీట్లో కూర్చోవాలని చెప్పి వెళ్తుంది. సో వెళ్ళిన వెంటనే జెస్సీ వచ్చి, లేదు ఈ సీట్ నేను సిరి కోసం పెట్టుకున్నా, ఇక్కడ సిరి వస్తుంది అని చెప్తాడనమాట. సో అప్పుడు హమీదా వినకుండా మళ్ళీ అక్కడే కూర్చుంటుంది. సో ఆ సీట్లో ఏమన్నా సిరినే కూర్చోవాలని ఏమైనా రూల్ ఏమైనా ఉందా అని చెప్పి యానీ మాస్టర్ విశ్వాతో అంటుందన్నమాట. సో కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో జెస్సీ ఒక చిన్న చైర్ పెట్టుకొని దాని మీద ఒక కాల్ పెట్టుకొని కూర్చొని ఉంటాడనమాట. సో అదే టైంలో అక్కడికి యానీ మాస్టర్ వచ్చి జెస్సీతో ఇలా అంటుందన్నమాట, జెస్సీ కాల్ది నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి. సో అప్పుడు జెస్సీ కొంచెం చెప్తాడనమాట, మేడం మాస్టర్ ప్లీజ్ మీరు పక్కన ఎక్కడైనా కూర్చోండి అని చెప్తాడు. బట్ జెస్సీ యానీ మాస్టర్ వినదనమాట, ప్లీజ్ కాల్ దీవా, ప్లీజ్ కాల్ దీవా అని చెప్తూనే ఉంటుంది. సో ఇంకా జెస్సీ ఏం చేస్తాడంటే ఇంకా కాల్ తీసేస్తాడనమాట. సో ఇంకా ఉన్నట్లుండి అసలు యానీ మాస్టర్ ఫుల్ రేజ్ అయిపోతుందనమాట జెస్సీ మీద. సో యానీ మాస్టర్ ఎప్పుడైతే అట్లా ఫుల్ హైపర్గా రేజ్ అయిందో వెంటనే జెస్సీ కూడా ఫుల్ రేజ్ అయిపోయాడనమాట. సో యానీ మాస్టర్కి ముందే తెలుసు జెస్సీ ఆ సీటు సిరి కోసమే పెట్టుకున్నాడు అని చెప్పి. సో తెలిసి కూడా తను మళ్ళీ వచ్చి జెస్సీతో మళ్ళీ సీన్ క్రియేట్ చేసుకుందనమాట. సో జెస్సీ ఎలా అంటే, కొంచెం ఏదైనా గెలికిన వెంటనే ఇంకా ఫుల్ హైపర్ అయిపోతాడనమాట. సో తెలిసి కూడా యానీ మాస్టర్ అయితే ఆ తప్పు చేశారు. సో యానీ మాస్టర్ చేసింది అయితే బిగ్ మిస్టేక్ అని నా ఒపీనియన్. సో ఈ ఫైట్ సీన్ జరిగే టైంలోనే జెస్సీ గారు ఒక 2-3 times యానీ మాస్టర్కి సారీ 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 అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో అక్కడ యానీ మాస్టర్ ఒక 2 points అంటారనమాట. సో దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే, అంటారనమాట ఏమని అంటే, ఈ సీట్ ఏమైనా నువ్వు సిరి కోసం పెట్టుకున్నానని చెప్పి నువ్వు నాకు అసలు చెప్పనే లేదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి, నీకు కాళ్ళు నొప్పిస్తున్నాయని చెప్పి అన్నావని చెప్పి జెస్సీని అంటుందనమాట. ఇక్కడ మనం చూసుకున్నామంటే యానీ మాస్టర్కి ఆల్రెడీ తెలుసు ఎవరు ఏమని అంటే, జెస్సీ గారు ఆ సీట్ సిరి కోసం పెట్టుకున్నాడు అని చెప్పి తెలుసు. సో తెలిసి కూడా తను కావాలనే మళ్ళీ వచ్చి అడిగింది. సో సెకండ్ పాయింట్ చూసుకున్నామంటే, జెస్సీ గారు కాలు నొప్పిస్తోందని చెప్పి అక్కడ కాలు పెట్టుకున్నాడని చెప్పి చెప్పింది. సో ఒకవేళ ఒక మనిషికి కాలు నొప్పిస్తోంది అంటే మనం పక్కన ఎక్కడ కూర్చోవాలి, కానీ మళ్ళీ అదే పర్సన్ వెళ్ళి నువ్వు కాల్ది నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పడం కూడా ఇట్స్ రాంగ్ అనమాట. సో ఈ ఫైటింగ్ సీన్లో అయితే నాకు 100% యానీ మాస్టర్ అయితే తప్పని అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు కొంచెం ఈ జెస్సీ కూడా కొంచెం అంతగా ఓవర్గా కోప్పడాల్సిన అవసరం లేదని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో జెస్సీ గారు కొంచెం అప్కమింగ్ ఎపిసోడ్స్లో కూడా, అప్కమింగ్ డేస్లో కూడా కొంచెం ఇంత కోపం అయితే ఓపెన్ అప్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఈరోజు జరిగిన సీన్స్లో మీకు ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జరిగిన వీడియోలో అయితే రవి గారిది అండ్ మానస్ గారిది అయితే నాకు బాగా నచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.